ఇన్నొద్దులు మనం ఏటీఎం మిషన్లను వాళ్ళకు గొట్టుడు వీరకు గొట్టుడు కట్ చేసే దొంగోళ్లను చూసినాం కానీ ఈ నడమ ఏకంగా ఏటీఎంలను కిడ్నాప్ చేసే దొంగలే మోపైతున్నారో మన తాను కూడా అగో గా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఏటీఎం మిషన్ను కిడ్నాప్ చేసి మర్డర్ కూడా వేసి పారేసిరటం వల్ల షెట్లల్లా పానాలు పోయిన ఏటీఎం మిషన్ను పరిశీలించి పోస్ట్ మార్డానికి పంపిస్తున్నారు పోలీసు వాళ్ళు చూద్దాం పారా ముచ్చట పురాగా మనుషులను కిడ్నాప్ చేసి పైసలు డిమాండ్ చేస్తే వర్కౌట్ అవుతుందో కాదో అని ఏటీఎం మిషన్నే కిడ్నాప్ చేసి రులో ఈ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దొంగోళ్ళు అగజూడు కలెక్టర్ చౌక్ కాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్క పంటే భయం లేకుండా ఉండేదట గీ ఏటీఎం మిషన్ నిన్నమొన్నడదాక కానీ ఇప్పుడు చూడు ఏమైందో పరిస్థితి కిడ్నాప్ చేసి మర్డర్ చేసి బాడీ పార్ట్లన్నీ భయంకరంగా చెల్లాచెదురు చేసి పారేసారు దొంగోళ్ళు ముప్పై లక్షల రూపాయల నగదు పైగా ఉండేనట మిషన్లా పంచనామా చేసి మార్టానికి అదే ఫోరెన్సిక్ నిపుణులతో ఏలిముద్రల ఆధారాలు తీసుకొని ఎంక్వైరీ చేసే పల్లె పడ్డరు పోలీసు వాళ్ళు కలెక్టర్ చౌక్ కాడికెళ్ళి ఎత్తుకపోయిన ఏటీఎంను ఊరవతల బైపాస్ రోడ్ పంట వాడేసిపోయారట ఇగో ఈ దొంగల బ్యాచ్ పనేనట అది మరి చేస్తే ఒక్క పారే చేయాలే మళ్ళీ తిరిగి రావద్దని డిసైడ్ ఏమో కానీ లైఫ్ లైఫ్లా ఫస్ట్ ఒక మిషన్ అయితే కిడ్నాప్ చేసిరు సక్సెస్ఫుల్గా అటెన్క చౌక్ చౌక్లో ఉన్న ఇంకో ను నగల దుఖాన్ని కొల్లగొడదామని చూసిర్రు కానీ అంతలనే సైరన్ మోగుడుతోని పరారయ్యారు రెండో ప్రయత్నం సక్సెస్ కాలే పాపం చాలా డిసప్పాయింట్ అయ్యి వేరు కానీ అంత పెద్ద ఏటీఎంను కిడ్నాప్ చేసి ఎట్లా ఎంజాయ్ చేద్దామని చూస్తుర్రో ఏమో ఈ దొంగలు మరి కానీ మామూలు సాహసం కాదులా ఈ దొంగలు అయితే మహారాష్ట్ర దొంగల ముఠాపా పనేనో ఇంకా వేరే ఏదన్నా అంతరాష్ట్ర దొంగల బ్యాచ్ అడ్వెంచర్ ఏనో కానీ ఆదిలాబాద్ పోలీసు వాళ్ళను సవాల్ చేసిపోయారు మొత్తానికి చూడాలి మరి ఎంత డబ్బున ఈ ఛాలెంజ్ను చేజ్ చేస్తారో పోలీసు వాళ్ళు